నమస్తే, రామరాజ్యం టీవీకి స్వాగతం. అయోధ్యలోని రామ మందిరంలో ఈ నెల 22న రాముడి విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనుంది. తాజాగా హైదరాబాద్లోని ఒక వ్యక్తి వినూత్నంగా ఆలోచించాడు, కారుపై అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని రూపొందించాడు. హైదరాబాద్కు చెందిన సుధా కార్ మ్యూజియం ఈ నిర్మాణాన్ని చేపట్టింది. జనవరి 19 నుంచి ఫిబ్రవరి 15 వరకు భక్తుల కోసం ప్రదర్శనకుంచునున్నట్లు సుధా కార్ మ్యూజియం యాజమాని సుధాకర్ యాదవ్ తెలిపారు. ఈ కారుపై అయోధ్య ఆలయం తరహాలో రామ మందిరం నిర్మించడం కోసం 2 సంవత్సరాలుగా ఎంతో కష్టపడి పనిచేసినట్లు తెలిపారు. ఈ నిర్మాణం కోసం మొత్తం 21 మంది నిపుణులు పనిచేశారు. ఈ మొబైల్ వ్యాన్ పై అయోధ్య ఆలయ నిర్మాణాన్ని అనుకున్న సమయానికి పూర్తి చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. జనవరి 19 నుంచి ఫిబ్రవరి 15 వరకు ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ప్రదర్శనకుంచుతామని సుధాకర్ యాదవ్ వెల్లడించారు. అనంతరం గ్రామాల్లోకి వాహనాన్ని తీసుకెళ్తామని పేర్కొన్నారు. అయోధ్య రామ మందిరాన్ని ప్రజల గుమ్మాల వద్దకు తీసుకెళ్తున్నామంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ కారు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుందని చెప్పారు. ఈ మొబైల్ అయోధ్య ఆలయంలో స్టీల్ తో తయారు చేసిన 216 పిల్లర్లను అమర్చినట్లు తెలిపారు. మిగిలిన పనులకు ఫైబర్ వినియోగించినట్లు పేర్కొన్నారు. దీంతో పాటు ఇన్బిల్డ్ లైటింగ్ సిస్టమ్ సహా అనేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అలాగే ఈ కదిలే రామ మందిరానికి ఫ్రంట్ సైడ్ టెయిల్ లైట్లను అమర్చారు. మ్యూజిక్ సిస్టమ్ ను కూడా ఏర్పాటు చేశారు. అయోధ్య వాసులు మినహా మిగిలిన మన దేశ ప్రజలు అయోధ్య ఆలయాన్ని ఇప్పటి వరకు ఫోటోల్లోనే చూశారు. వాళ్ళందరి కోసమే ఈ కదిలే రామ మందిరాన్ని నిర్మించామని చెప్పారు సుధాకర్. ఈ నిర్మాణం కోసం 21 మంది పనిచేశారు. అందులో ఎక్కువ మంది ముస్లింలు ఉన్నారని సుధాకర్ యాదవ్ తెలిపారు. ఈ కదిలే రామ మందిరాన్ని చూడాలంటే ఈ రోజు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కు వెళ్లి ఆ కదిలే రామ మందిరాన్ని తనివి తీరా చూడండి. ఒకవేళ కుదరకపోయినా పర్వాలేదు, మీ దగ్గరికే ఈ కదిలే రామ మందిరం కారు రూపంలో వస్తుందని సుధాకర్ మ్యూజియం యాజమాని సుధాకర్ యాదవ్ తెలిపారు. నిజంగానే అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి ముస్తాబవుతుందని తెలిసినప్పటి నుంచి ఇలా ఏదో ఒక రూపంలో ఆ శ్రీరామచంద్రుడు మనకు దర్శనం ఇస్తూనే ఉన్నాడు. మరి ఇంత మంచి వీడియో మీ అందరికి చూపించినందుకు ఒక్క లైక్, ఒక్క షేర్, అలాగే మన ఛానల్ని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.